తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే విద్యా ఉద్యోగాలకు సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ మరియు ఇంప్రూవ్మెంట్ రిజల్ట్స్ని విడుదల చేశారు. ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ లేదా ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ రాసింటారో ఆ విద్యార్థులు ఫలితాలను మీ మొబైల్లోనే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. కేవలం ఒకే ఒక్క నిమిషంలోనే ఫలితాలను మీ మొబైల్లో చూసుకోవడానికి అవకాశం ఉంది. మొబైల్ ద్వారా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ని ఏ విధంగా చూసుకోవచ్చో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. అంతకన్నా ముందుగా మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మొబైల్ ద్వారా ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ని చూసుకోవాలంటే మీరు చేయవలసిన పనుల్లో ఒక్కటే ఒకటి ఏంటంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. లేదంటే manabadi.com అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా అయినా మీరు చూసుకోవచ్చు. లేదంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే manabadi.com అనేసింది కదా, ఇక్కడ ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జనరల్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ 2019 రిజల్ట్స్ అనేసింది కదా, ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అనే ఆప్షన్ ఉంది కదా, దానికి ఎదురుగా వచ్చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఏదైతే దాన్ని టైప్ చేయండి. నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా టైప్ చేస్తున్నా. ఇదే పద్ధతిలోనే మీ మొబైల్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత దానికి ఎదురుగానే సెలెక్ట్ ఇయర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే కానీ ఇట్లా వస్తుంది అనమాట. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనే దాన్ని సెలెక్ట్ చేయండి, ఈ విధంగా వస్తుంది. తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయండి. తర్వాత సెలెక్ట్ ఇయర్ అనే చోట ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనే ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత పక్కనే సబ్మిట్ అనేసి ఒక బటన్ ఉంటుంది, ఆ సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఆ రెండు ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్ స్క్రీన్ మీద మీ యొక్క రిజల్ట్ అనేది కింద వైపు వచ్చేసి ఓపెన్ అవుతుంది అనమాట. కింద వైపు చూసుకోవాల్సింది ఉంటుంది మీరు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, ఇక్కడ మీ యొక్క నేమ్ ఉంటుంది, మీ యొక్క రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట, పాస్ ఆ ఫెయిల్ అనేసి. అదేవిధంగా ఆ కింద సబ్జెక్టుల వారుగా మీరు ఎన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పరీక్షలు రాశారో అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఫలితాల వివరాలు ఇక్కడ ఇస్తారు ఫ్రెండ్స్. గ్రేడ్ల వారీగా ఇస్తారు, క్వాలిఫై అయ్యారా లేకపోతే కన్నా ఫెయిల్ అయ్యారా అది ఇస్తారు, లేదు అలాగే గ్రేడ్ల వారీగా ఫలితాలను ఇక్కడ పొందుపరచడం జరుగుతుంది. మీ యొక్క రిజల్ట్ అనేది ఇక్కడ మీ మొబైల్ స్క్రీన్ మీద వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ రిజల్ట్ని ఇక్కడ పైన వచ్చేసి ప్రింట్ అనేసి మరొక ఆప్షన్ ఉంటుంది, ప్రింట్ అనేసి ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఈ ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్లోనే మీ యొక్క ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఒకవేళ సిస్టమ్ ద్వారా అయితే కనుక ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఈ పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ లేదా ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్స్ని మొబైల్లో చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.